మీరు ఖచ్చితంగా సినిమాల్లో హీరో, అందులో ఎవరు కూడా కాంట్రాడక్ట్ చేయరు. కానీ రాజకీయాల్లో ప్రజలు మీకు ఒక తీర్పు ఇచ్చారు, జీరో. ప్రజలు మీకు 19లో తీర్పు ఇచ్చారు, జీరో. మళ్ళీ అసహనానికి ఈ ప్రకల్పాలు ప్రజలకి నచ్చవు. ఇప్పటికైనా మీరు గుర్తించండి, మీరు చేసే ఈ ప్రకటన లేదా ఈ పర్యటన ఎవరి ప్రయోజనం కోసం, మీ స్వార్థ ప్రయోజనం కోసం అనేటువంటిది ప్రజలకు తెలిసిన విషయం. కారణం, చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఖండించాడా పవన్ కళ్యాణ్ ఈ ప్యాకేజీల గురించి? కారణం, పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా వాడుకోవచ్చు అనేటువంటి అతని తత్వాన్ని మీకు తెలిసి, దయచేసి ప్రజలకు మంచి చేయలేని చంద్రబాబు నాయుడికి ఒత్తాసు పలకడానికి తనకు తెలిసిపోయింది నేను గెలవనని. అందుకే కొడుకు పంపాడా పక్కకి. అతను ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి తెలుగుదేశం గ్రాఫ్ పడిపోయింది. మహానాడులో ఏదైతే నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమాలని తప్పని చెప్పి మరి అదే నేను కొనసాగిస్తానని మేనిఫెస్టో అన్నాడు. ఆ రోజు తెలుగుదేశం ఇంచుమించుగా కొప్పు కూలిపోయింది. ఇక అది కూడా సరిపోవటం లేదు, నాకు గ్రాఫ్ రావటం లేదనే ఉద్దేశంతో మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చాడు. మీరు వారాహి అది కాదు నారాహి, నారాభజన వారాహిపై కూర్చొని మీరు చేస్తే ప్రజలు తెలుసుకోలేరు అనుకోవడం, వారాహిపై కూర్చుని నారాహి భజన మీరు చేస్తే ప్రజలు తెలుసుకోలేరు అనుకోవడం మీ విద్యతాలోపం.